మరో ఉత్తరాన్ని చూద్దామండి. సరోజిని గారు విజయవాడ నుంచి రాస్తున్నారు. మాంసాహారం తిన్న రోజు స్తోత్ర పఠనం చేయవచ్చా తెలియచేయండి అని అడుగుతున్నారు. అసలు కొంచెం మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉండేలాంటి సున్నితమైన అవసరం అమ్మా. ఒకప్పుడు పూజా పునస్కారాలు, వ్రతాలు, కలశ స్థాపనలు, బృందాలు 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 బృందాలుగా ఏర్పడి పారాయణలు, తర్వాత వేదంలో ఉన్న మంత్రాలతోటి అభిషేకాదులు, ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధమైన కుటుంబాల్లోనే జరిగేవి. తర్వాత బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కారణం చేత ఏం జరిగిందంటే, మన వాళ్ళు ఆ సాంప్రదాయాలు తీసుకుని అదేమిటి వాళ్ళు ఎందుకు చదవాలి మేము ఎందుకు చదవకూడదు దాంట్లో తప్పే ఉంది, మంచిదే దేవతారాధన చెయ్యండి, ఇలాంటి సందర్భాల్లో ఏమైపోయింది అన్నీ కలగాపులగం అయిపోయాయి. కానీ ఒక్కటి ఆలోచించండి, ఏదైనా పూజ చేసేటప్పుడు ఆ అర్హత కావాలంటే ఆహార వ్యవహార విహార ఆహార్యాదులను ఉంటాయి కదా కొన్ని. ఆహార్యం అంటే ఎలాంటి వస్త్రధారణ చేయాలో చెప్పింది శాస్త్రము. నువ్వు కట్టుకున్న వస్త్రాన్ని బట్టి నువ్వు చేస్తున్న యజ్ఞం ఏమిటో చెప్పే ప్రక్రియ ఉంది. యజ్ఞంలో కూడా ఉష్ణీషధారణ అని ఉంది, తలపాగా చుట్టుకోవడం. తలపాగా రంగుని బట్టి ఆ యజ్ఞం ఏమిటో చెప్పే విధానం ఉంది. ఇది ఆహార్యము. ఆహారము ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు. విహారము, ఓ మహానుభావుడు రాజుగారు పూజ చేస్తున్నాడు, భార్య పువ్వులు అందిస్తోంది, ఈ లోపల ఏమైందంటే రాజుగారు పువ్వుల కోసం చేయిలా దాపాడు, ఈ లోపల రాజుగారికి పువ్వులు అందించలేదు ఆవిడ, కొంచెం పూల పుట్ట దూరంగా ఉంది, అది తీసుకునిచ్చాడు రాజుగారు. అంతవరకు ఇలాగే అంటున్నా ఇలా తిరిగి చూశాడు. మహారాణి గారు పువ్వులు అందిస్తోంది, ఆ గాజులు ఇలా వెనక్కి జరిగితే ఆహా ఎంత అందగతి నా భార్య అనుకున్నట్ట. వాడు వెంటనే పక్క జన్మలో కొండ చెరువై పుట్టాడు పాపం. ఇది భాగవతంలో కదా అంటే ఆలోచన ఇంత ఉంటుంది. అంచేత ఇప్పుడు ఆలోచించండి అమ్మా, మాంసాహారము తింటూ కూడా ఆరాధన చెయ్యాలా తినవద్దా అన్నది మీరు ఆలోచించుకోండి. అదనమాట మనస్సు ప్రధానం కదండి, ఏది తింటే ఏముంది. అయితే మనసు ప్రధానం కనుక చెక్క ముక్కలు తిని ఉండొచ్చు కదమ్మా, ఎవడొద్దన్నాడు లేదమ్మా. ఆలోచించుకోండి, ఆ పైన మీ ఇష్టం. నమస్కారం.